ఫ్రాడ్ కేసుల్లో ఐసీసీ బ్యాంక్ టాప్. న్యూఢిల్లీ గడిచిన 2016 సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఆయా బ్యాంకుల్లో నమోదైన ఫ్రాడ్ కేసుల్లో ఐసీఎస్ బ్యాంక్ ప్రథమ స్థానంలో నిలిచిందని ఆర్బీఐ తెలిపింది. ఈ మేరకు ఆర్బీఐ నిన్న ఒక ప్రకటన కూడా చేసింది. 2016 ఏప్రిల్ నుండి డిసెంబర్ మధ్య 9 నెలల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న ఐసీఎస్ బ్యాంక్ శాఖల్లో మొత్తం 455 ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఈ లిస్ట్ లో ఎస్బీఐ 2వ స్థానంలో ఉంది. ఆ బ్యాంక్ శాఖల్లో మొత్తం 429 కేసులు నమోదవగా 244 కేసులతో స్టాండర్డ్ చార్ట్ బ్యాంక్, 237 కేసులతో హెచ్డిఎఫ్సి బ్యాంకులు 3-4 స్థానాల్లో నిలిచాయి. ఇక ఆ తర్వాత స్థానాల్లో వరుసగా యాక్సిస్ బ్యాంక్ 189, బ్యాంక్ ఆఫ్ బరోడా 176, సిటీ బ్యాంక్ 150 నిలిచాయి. ఫ్రాడ్ జరిగిన మొత్తం డబ్బు పరంగా చూస్తే 2236.80 కోట్లతో ఎస్బీఐ మొదటి స్థానంలో నిలవగా 2254.34 కోట్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్, 1998.49 కోట్లతో యాక్సిస్ బ్యాంకులు 2-3 స్థానాల్లో నిలిచాయి. ఉద్యోగుల పరంగా చూస్తే ఎస్బీఐ అన్ని శాఖల్లో కలిపి మొత్తం 64 మంది ఉద్యోగులు ఫ్రాడ్ కేసుల్లో భాగస్వాములు అయ్యారు. అదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో అయితే 49 మంది ఉద్యోగులు ఫ్రాడ్ చేయగా యాక్సిస్ బ్యాంక్ లో 35 మంది ఫ్రాడ్ కు పాల్పడ్డారు. మొత్తం కలిపి అన్ని పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుల్లోనూ 450 మంది ఉద్యోగులు 2016 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో మోసాలకు పాల్పడగా ఆ మొత్తం డబ్బు విలువ 17,750.27 కోట్లని తేలింది. ఇక ఆ ఉద్యోగులందరిపై 3870 కేసులు నమోదైనట్లు ఆర్బీఐ వెల్లడించింది.